నీ ఊరేంటి? నా పేరు యాది. మాది కర్ణాటకలోని కోలార్. మా ఊరమ్మా. అక్కడ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చా? మా ముఠాతో పాటు వచ్చాను. అదేనమ్మా, మా కూలి ముఠాతో. మా మేస్త్రి సచ్చినోడికి నేను చిక్కలేదమ్మా. వాడే ఇంత పని చేసిండు. ఏం చేసిండు? నా కూలీ డబ్బుల్లో 100 ఇచ్చిండు. నేను సంతకెళ్ళి సరుకులు తెచ్చుకునే సరికల్లా అందరూ చెక్కేసిండ్రు. సొంతం నువ్వు ఒకదానివే వెళ్ళావా? ఇది ఆ మేస్త్రి గారి కుట్రేనమ్మా. మిగతా కూలీలకి వాడంటే సచ్చెంత భయం అమ్మా. అందుకే నన్ను ఒంటరిగా ఒక్కేశారమ్మా. మరి మీ ఊళ్ళో నువ్వెక్కడా అని మీ వాళ్ళు అడిగితే ఏం చెప్తాడా మేస్త్రి? నాకు వెనక ముందు ఎవరూ లేరమ్మా. మొన్నటిదాకా పెంచి పోషించిన చిన్నయ్య ఈ మధ్యనే పోయిండు. అయ్యో పాపం, మరి అడ్డరోడ్ దాకా ఎందుకు వెళ్తున్నావు? దారిన పోయే దానయ్యకుడు అడ్డరోడ్డు దగ్గర పని దొరికిద్దని చెప్పిండు అందుకని. సర్లే, మాతో పాటే ఉంది గాని పక్కుర్లో నాట్లు పని ఓ వారం ఉంటుంది, వస్తావుగా? ఎందుకు రానమ్మా? నీ పుణ్యం ఎక్కడికి పోదమ్మా. నీ వచ్చిన పని అయ్యే వరకు మీతోనే ఉంటానమ్మా. అదేనమ్మా, నాలుగు డబ్బులు సంపాదించుకుని మా ఊరెళ్తా. బంగారు కానీ పనికెళ్తున్నట్టు అన్ని అనుమానాలే నీకు. కూలీలు తగ్గారని ఆ భూపతి ఏమంటాడో నేను నే భయపడి చేస్తుంటే మధ్యలో నీ నసోటి ఆప. ఏ రాంజిగా నిలబడకపోతే ఎప్పుడు బ్రేక్ పడుద్దో ఎక్కడ దెబ్బ తగులుద్దో ఎవరికి తెలుసు? ఊరి పులిమేరలు దాటెళ్ళి నా గంజాయి తోట మీదే కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఎక్కడొచ్చిందిరా నీకు? అయ్యా పోదు. హలో హలో భూపతి. ఏంట్రా గౌరీ చెప్పు. మన గంజాయి తోట మీద ఎవడో కంప్లైంట్ ఇచ్చాడట. కంప్లైంట్ ఇచ్చినట్టు మీ ఊరేనట. వాడి సంగతి నువ్వు చూసుకో, ఇక్కడ కంప్లైంట్ సంగతి మనం అంపి చూసుకుంటాడు. ఆడి పని మీద ఉన్నా ఇది చూసుకుని నేనే నీకు ఫోన్ చేస్తాను. ధైర్యం కాదండి బాబు, ఆడికి మన గంజాయి తోట పక్కన 2 ఎకరాల పొలం ఉంది. అదండి ఆడి భయం. 2 ఎకరాల పొలం ఉందని భయపడుతున్నావా? ఆ పొలం రాసిచ్చే భయం పోతే. 2 ఎకరాల పొలం ఉన్న నీకెంత భయం ఉంటే 200 ఎకరాల గంజాయి తోట నాకెంత భయం ఉండాలిరా కదా? నా కుటుంబం వదిలితే కానీ నాశనం అయిపోతావరా? నువ్వు బాగుపడవరా? నువ్వు సుఖపడవరా? రే ఆ గౌరీ చెప్పు. 100 బస్తాల దాకా రెడీ అవుతాయి. సరే 2 రోజుల్లో పంపిస్తా. సేమ్ మనలోనే పంపిస్తా. అయ్యా, మొక్కూలీల్ని గంజాయి తోటకు పంపించా, ఆడకూలీల్ని ఇక్కడ పెట్టా. ఇది లాక్కొచ్చేది కాదురా, మనస్ఫూర్తిగా రప్పించుకునేది. ఎందుకో దీన్ని లవ్ ఆడాలనిపిస్తుందిరా. ఈ వయసులో లవ్ ఏంటండి? దీనికి వెనక ముందు ఎవరు లేరున్నావుగా. వెనక నేనే ఉంటా,
అయ్యా ఎండకి మందు ఎక్కువైనట్టుంది మనకి పర్మనెంట్ ఎందుకు బాబు అయ్యా మా తాత చెప్పేవాడురా ఆడవాళ్ళు చాలా జాతులు ఉంటాయి కుంకిణి పద్మిని హస్తిని చిత్తిని అని చెప్పి దీన్ని ముద్దాడి మురిపించి లాలించి అనుభవిస్తేనరా తెలుస్తుంది ఏ జాతికి చెందింది అలాగండి రేయ్ నువ్వు బొనగడరా సరేనండి అన్నీ తెచ్చుకున్నావా నీ ముఠాలో పాండుగాడు అన్నీ చెప్పాడు ఇవాళ చేరిందంటగా ఏదోలాగా ఇవాళ రాత్రికి దానంతట అదే నా దగ్గరకు వచ్చింది నేను ఏర్పాటు చేయాలా నీకు నచ్చిందంటే బలవంతంగానైనా ఎందుకో దీన్ని అలా చేయాలనిపించట్లేదు దీన్ని పర్మనెంట్ గా ఉంచుకోవాలనిపిస్తుంది ఆహా అదంత తేలిగ్గా ఒప్పుకునేది కాదండి నువ్వు తలుచుకుంటే కాందే ఉండదు అయితే ఈ రోజుకి ఆగండి మీ గొప్పతనం గురించి ఈ రాత్రికి దానికి చెప్పి అదే రేపు రాత్రికి మీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తా దానంతట అదే నా దగ్గరికి వచ్చేటట్టు చేయి నీకు మంచి ఫలితం ఇస్తా అలా అయితే చూసుకోండి రేపు అలానే మీ ప్రయత్నం మానకండి అబ్బో ఎలా మానుకుంటానే అది నా దగ్గరికి మనస్ఫూర్తిగా రావాలి నేను దాన్ని తనివి తీరా అనుభవించాలి